చేయడానికి ఎవరెవరు వస్తున్నారు ఈ రోజు? ఇంకెవరు, మన ముగ్గురు కోతులు అవినాష్, కార్తీక్ అండ్ ప్రవీణ్. లెట్స్ వెల్కమ్ దెం. ఇలే తిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. బయట ఆటే ఎయ్యి. ఎవరిని తెరువు చేయడానికి వస్తున్నారు ఆ సెలబ్రిటీ ఎవరు అంటే, లెట్స్ వెల్కమ్. ఎలా అనిపిస్తుంది పటాస్ కి రావడం? నేను ఆల్రెడీ పటాస్ ఇక్కడ కంటెస్టెంట్ గా చేశాను, మళ్ళీ నేను ఒక గెస్ట్ గా రావడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. హౌస్ లైఫ్ ఆఫ్టర్ అబ్బాస్? అబ్బా అని ఎలా ఉంది? వచ్చేసారు కాబట్టి ఇక మిమ్మల్ని రోస్ట్ చేయడానికి, దరువు చేయడానికి మా ఇద్దరు నికృష్టులు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ. ప్లీజ్, ఇందాక నుంచి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా, చాలా సీరియస్ గా చూస్తున్నారు అమ్మాయి. ఎవరు మన నట్టుగా చాలే గాని నన్ను చూస్తే ఏదో రొమాంటిక్ గా చూడాలి, కానీ సీరియస్ గా చూడడం చండాలి. చూసి చాలే గాని పని చూసుకో అనే దాంతో మనం పంచ్ పటాక స్టార్ట్ చేద్దాం కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాక. ఆల్రైట్, పంచ్ పటాకలో క్వశ్చన్ ఏంటి అంటే చూసి చాలే గాని పని చూసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? చెండనా వర్జిని వచ్చినప్పటి నుంచి నన్నే చూస్తా, అందంగా పుట్టమ్నా తప్ప కాదురా, నీకు బుగ్గలు బాగున్నాయని చూస్తున్నా నిన్ను. కొరుకుతావా ఏంది, కొరుకుతావా ఏంది? పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అదే పనిగా చూస్తున్నప్పుడు చూసించాలే పని చూసుకో అని చెప్తాం. వాడు పని చూసుకోవడానికే పెళ్లి కూతురు చూసేది. ఎట్లాగో పెళ్ళైపోతుంది కదా, మళ్ళీ ప్రతిసారి చూడడం ఎందుకు? నీకు ఒకటి మ్యాటర్ అర్థం కావట్లే, ఇంకా 70 ఏళ్ళు నేను దీంతో బతికేది అని ఆతృతతో చూస్తున్నాడు. మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పటాస్ కోసం. ఏం పటాస్ కోసం రా? పటాస్ తెలీదా? Hey, you want patas? No, I don't want. దేవుణ్ణి మొక్కకుండా పక్కనున్న అమ్మాయిని మొక్కితే చూసింది చాలే అనిపిస్తుంది. వీళ్ళు దేవుణ్ణి మొక్కడానికి వస్తారా, మనల్ని చూడడానికి వస్తారా? నువ్వు గుడికెప్పుడు వెళ్ళవే, గుడికెప్పుడు వెళ్ళవే. పొద్దున్నే లేచి యోగా చేస్తున్నప్పుడు పక్కింటి అబ్బాయి నన్ను చూసి సైడ్ కొడుతుంటే చూసించాలే పని చూసుకో అంటాను. అందుకే నేను చాలా తెలివిగా ఇంట్లో చేసుకుంటాను. ఓన్లీ శవాసనం వేస్తుంది ఇంట్లో. యోగాలో ఏమేమి ఉంటాయి? కపాలపతి ఉంటది, అనులోమ్ విలోమ్ ఉంటది. అరే అల్లం బెల్లం ఉంటుందంటరా? అల్లం బెల్లం కాదు, అనులోమ్ విలోమ్ అంటే ఈ నోజ్ నుంచి బ్రీత్ తీసుకుని ఈ నోజ్ నుంచి వదలాలి. దాని తర్వాత కపాలపతి అంటే స్టమక్ ఎక్సర్సైజ్. కపాలం అంటే తలకాయ, పతి అంటే దాని పగల కొట్టేవాడు. హలో, యోగాలో ప్రభాస్ ఉంటాడు తెలుసా, అది యోగి సినిమా. ఇంకా మనం సిట్టింగ్ లోకి వచ్చినప్పుడు డ్రింక్ చేయని వాడు పక్కన కూర్చొని చప్పు వంకాయ చూస్తుంటే చూసిన చాలేరా పని చూసుకోండి. నేను నా బాయ్ ఫ్రెండ్ పార్క్ పొదల్లోకి వెళ్తుంటే పక్కన వాడు చూస్తుంటే కాదమ్మా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? చంటి ఒకసారి ఏ చంటి అని. ఏ చంటి ముక్కు అవినాష్ నన్ను చూడకుండా మా అన్నయ్య అదే పనిగా చూస్తుంటే చూసింది చాలరా నట్టుగా అని అంట. ఫర్ ఎగ్జాంపుల్ చంటి మీ అన్న అది నేను చూస్తాడు, నువ్వు ఎట్లా తిడతావు చూద్దాం రా స్టేజ్ పైకి రా. మీ ఇద్దరు చూసుకోరు ఫస్ట్. చెప్పు, యాక్షన్ చెప్పు నువ్వే.
చూడు, ఏ చూడకుండా ఎట్లా తింటది చూడు. నన్ను కాదు రే, కాదు వీళ్ళ అన్నయ్య అని చెప్పింది కదా, సారీ సచ్చినాడ రానొచ్చా. కళ్ళ ముందు నేను కనిపిస్తున్నా మా అన్నయ్య అని చూసావేం రాయదవా. అద్దంలో నీ ఫేస్ కంటే నీ ముక్కే కనిపిస్తట్టుందా సార్? ఫేస్ కూడా చక్కగా లేదు మా అన్నయ్య అని చూస్తున్నా. ఫోస్కే ఉంది కానీ ఏం లేదు నీ దగ్గర, ఏం లేదు నీ దగ్గర. థ్యాంక్స్ అన్నయ్య చెప్పు. థ్యాంక్స్ అన్నయ్య. ఇక వెళ్ళి కూర్చోమ్మ, చచ్చిపోతాడు వాడు లేకపోతే. హాయ్ వర్చిని. హాయ్, నా పేరు లవర్ బాయ్ జైపాల్. లవర్ బాయ్ జైపాల్ వర్చిని. నేను కిస్ పెట్టుకుంటుంటే చంటి అన్న చూస్తే చూసించాలే పని చూసుకోంట. అరే ఖచ్చితంగా రా, నీకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంది, కూర్చో. ఓకే రే, ఎలాంటి విషయాల్లో చూసింది చాలే పని చూసుకోని అంటాం. ఎలాంటి విషయంలో చూసింది చాలే పని చూసుకోమని చెప్తారు కదా, ఆన్సర్ చెప్పకుండా ఇలాంటి చెప్తారు కదా, అప్పుడు చూసుకుని చాలే పని చూసుకోమని చెప్తారు. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. రే ఒక్కసారి నా ఆన్సర్ కరెక్ట్గా చెప్పేవారా అవినాష్? మనం తినేటప్పుడు ఫంక్షన్ లా మనకు మూలుగా పడ్డది అనుకో బొక్క, వాడు మననే చూస్తున్నాడు. ఇట్లా చూసింది చాలు, వాడిని అడుగు వేసుకో. Yes, రోని నువ్వు చెప్పు. షూట్ కి వితౌట్ మేకప్ వస్తా, ఆ వచ్చిన తర్వాత ఒక నాలుగైదు లేయర్ వేస్తూ ఉంటే అబ్బా ఇలా వచ్చింది కదా, ఇలా ఉంది ఏంటని చూస్తూ ఉంటే ఇంతే ఉంటది. చూసిన చాలు బంద్ చూసుకో. వీడు పొత్తు పొత్తు నివ్వలు ముఖం చూసారు, అప్పటికి చెప్పిన దాని ముఖం చూడొద్దురా అని చెప్పిన. సీరియల్ పాత సీరియల్ లో అద్దరిపోయే క్యారెక్టర్ రా. ఎవరు? రోహిణి. అద్దరిపోతు తెలుసా? బాగుంటదా? బాగుంటదా? బాగుందరా క్యారెక్టర్ అద్దరిపోద్ది. క్యారెక్టర్ అద్దరిపోదా? పర్ఫార్మెన్స్ మాత్రం మామూలు లేదురా. అవునా? ఈ రోహిణి ఎవరు? సీరియల్ లో సీరియల్ ఆర్టిస్ట్. సీరియల్ లో రోహిణి టీవీ ప్రోగ్రామ్ లో యాంకర్ తెలుసా అందరికి? హౌస్ లో మరి కూర్చుంటే లేవదు. కూర్చుంటే లేవదు. అంత బరువా? అంత బరువా? నాకు తెలీదు యాక్చువల్లీ. ఆమె ఈమె ఏం చెప్తుంది? ఏం చేస్తుందా? అదే చేస్తుందా? చిన్నప్పుడు రోహిణి బార్సల్ అప్పుడు ఎలా ఉండేది? ఇక్కడ ఐటమ్స్ పెడుతుంటారు, ఒక మైక్ పెడుతుంటారు, డబ్బులు పెడుతుంటారు. అప్పుడు రోహిణి ఏం పట్టుకుంది? అమ్మా రోహిణి ఎక్కడ ఆడుకుంటున్నావే? అమ్మా రోహిణి. అమ్మా గిడ గోకే, గిడ గోకే. ఈడ గోకాలా? గోకుతా గోకుతా. ఎంత తిన్నా, ఎంత తిన్నా. ఇంతే తిన్నావు? ఇంత తినాలి కదా నువ్వు, ఇంత తినాలి కదా నువ్వు. రైస్ బ్యాగ్ అయిపోయింది, సంచి కూడా తిన్నా, సంచి కూడా తిన్నా. ఏమండి మనకు 10 లక్షలు అప్పు కదా, ఈ నెల గట్టిగా ఇంకో 10 లక్షలు రెడీ చేసుకోండి. అమ్మా బంగారం, ఈ రోజు నీకు బారసాల. అంటే అది తినేదా అమ్మా? ప్రస్తుతానికి పట్టుకునేది, తర్వాత తినొచ్చు, తర్వాత తినొచ్చు.
అమ్మాయి ఏంటి? బుక్స్, అన్నము, డబ్బులు, స్టెతస్కోప్ ఏదన్నా కూడా పట్టుకో అమ్మా. పట్టుకుంటా. అమ్మమ్మ కొంచెం మెల్లిగా, భూకంపం వచ్చేలా ఉంది. మెల్లిగా అయితే 4 ఎపిసోడ్లు చేయాలి. 4 ఎపిసోడ్లు చేయాలి. డాక్టర్ స్టెతస్కోప్ ముట్టుకో ముట్టుకో ముట్టుకో. అమ్మ నిన్నే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, నువ్వు డాక్టర్ అయ్యే పరిస్థితే లేదు. ఓ మై గాడ్, మేకప్ కిట్ ముట్టుకున్నానా బిడ్డ? మేకప్ కిట్ ముట్టుకున్నానా బిడ్డ? అమ్మ తాపి ఉందా? తాపి ఉందా? తాపి ఉందమ్మా, నీకోసం స్పెషల్ గా చేయించా. తాపి ఫట్ 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 వేసుకుంటా. ఇదిగో ఏంటో నీకు ఇప్పుడే ప్రాక్టీస్ చేసామ్మా. 4 అమ్మ అక్కడి నుంచి ఆకలేసి నోట్లే. చేతిలో చేతిలో కూడా ఏ అద్దు పక్కగలుగు. రోహిణి గారు పెద్ద అయిన తర్వాత ఇంజనీరింగ్ చేశారు. అంటే చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ మొత్తం అమ్మాయిల చుట్టే ఉండి సడన్ గా కో ఎడ్యుకేషన్ వెళ్ళింది. కాలేజ్ లోకి ఎంటర్ అయింది, అక్కడ ర్యాగింగ్ అలాంటి ఎలా ఉంటాయి. మనం కాలేజ్ లో 4th ఇయర్ సీనియర్. రే కాలేజ్ గోర్రా, దున్నపోతులు రోజులు పెట్టింది, దున్నపోతులు రోజులు పెట్టింది. ఎవరు వచ్చినా ఆపండి ర్యాగింగ్ చేసే. ఏందిరా రోడ్ గడ్డంగా ఉన్నావు, రోడ్ గడ్డంగా ఉన్నావు. కాదు మీరు ఈ కాలేజీలో ఫస్ట్ టైం చూస్తున్న మీరు లెక్చరర్? ఏ క్లాస్ కి లెక్చరర్ మేడం? ఇంత అందంగా పుట్టడం నేను చేసుకున్న తప్ప. అలా ఉంటది మరి రోహిణ మజాక. అదే తను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమాకి హీరోయిన్ గా అనుకుంటే, ఒకవేళ అక్కడ సీన్ ఎలా ఉంటుంది? నేను రోహిణి గారి క్యారెక్టర్, నేను ఫస్ట్ మేనేజర్, తర్వాత మారుతుంటా. ప్రొడక్షన్ తొందరగా రెడీ చేయండి బా, 6 అవుతుంది, షూటింగ్ స్టార్ట్ చేయాలి. డైరెక్టర్ గారు వచ్చారు, హీరో గారు వచ్చారు. మేడం రాలేదు, షూటింగ్ లేట్ అవుతుంది. మేడం రోహిణి మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఆగవయ్య బాబు, ఆగవయ్య బాబు. ఏరి అసలు హీరోయిన్ గారు రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. బాబు పక్కకెళ్ళు బాబు, పక్కకెళ్ళు బాబు. హీరోయిన్ గారు రాలేదు, రోహిణి గారు రాలేదు. రోహిణి గారు బా, ఫోన్ చేద్దాం మరొకసారి. మేకప్ ఓ మేడం రాలేదు, టైం అయిపోతుంది. డైరెక్టర్ డైరెక్టర్ తో ఇంకా రావట్లేదు అండి. హీరోయిన్ గారు రాలేదు. మేడం నిది టచ్ చేయదు, దొరికిపోతాను. టచ్ చేయదు, దొరికిపోతాను. అయ్యో ఇప్ప పడిపోతుంది, ఇప్ప పడిపోతుంది. చెప్పండి మేడం. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ కదా, హీరోయిన్ మదర్. నేను రోహిణి. మేడం రోహిణ్ మేడం, హీరోయిన్ హీరోయిన్ హీరోయిన్. రోహిణి సార్, నేనే సార్.
నేనే రోహిణి. రోహిణి చేతి దవడ పండాలి దవడ పండాలి డేరింగ్ అండ్ డాషింగ్ దవడపన్ రాల్తాయి. డైలాగ్ అది కాదు, డైలాగ్ అది కాదు. డైలాగ్ ఏంటంటే హీరో గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కూల్ గా ప్రపోజ్ చేస్తే మీరు సిగ్గుపడాలి 100%. ఇదేం దిలే పట్టుకుని ఉన్నారు అంటే నాకు దవడపన్ను వచ్చి ఇది పంటి నొప్పి వచ్చింది. పంటి నొప్పి వచ్చింది అందుకే ఆయనకి సీన్ లో తీసేయాలి. హీరో గారు వస్తున్నారు. ఓ ఓకే సార్, ఎక్కడ హీరోయిన్ గారు? డాన్స్ ప్రాక్టీస్ చేస్తానండి. హే రోహి, హై, దిస్ ఇస్ కార్తిక్. హలో. హీరో జీరో. ఓకే జీరో. ఓకే ఓకే అండి. సార్ యాక్షన్ చెప్తా. సార్ చదడి అండి. నీ కళ్ళలో మకరందం, నీ పెదవుల్లో బ్రహ్మానందం బ్రహ్మానందం, నీ మేకప్ లో అద్భుతం. ఇవన్నీ చూసి నిన్ను చూసి నిన్ను నన్ను నిన్ను ఏంటిది నిన్ను సార్ భయం వేస్తుంది. సార్ సార్ భయం వేస్తుంది. సార్ ఎలా చెప్పు ఏంటి నన్ను మీరు సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడాలి. ఇవి సిగ్గుపడుతున్నాను. నాకే అసలు నవ్వుకొని చచ్చని అంటే ఎదుటి వాళ్ళకి ఇట్లా అనిపిస్తానా అనిపించింది. అందుకే ఇప్పటి నుంచి ఆర్టిస్ట్ గా యాక్ట్ అంటే నాచురల్ గా ఉంటాను కాబట్టి అలా అనిపిస్తుంది. బాగా చెప్పింది అదే దౌడ పని రాల్తే. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. గడువు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కంటెంట్ చేయడానికి వస్తున్నాం. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్. నా కంటెంట్ ఏంటంటే ఎగ్జామ్ అలా ఇన్విజిల్ లెటర్స్ ఎలా ఉంటారు, స్టూడెంట్స్ ఎలా ఉంటారు అన్నా. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ ఎలా మాట్లాడుకుంటారంటే, అరే మామయ్య ఎగ్జామ్ రా, మరి ఎట్లా రాయాలి, నాకు చాలా భయం అవుతుంది, నువ్వు ఏమైనా తెత్తనవా, లోపల పెద్దది పెట్టుకుని వచ్చిండ్రా బాయ్ ఇంట్లో. ఏంటిదిరా అదే చిట్టీలు లోపల పెద్ద ఉన్నాయంటాను. వీళ్ళు కూసుంటారు, కూసున్నాక ఇన్విజిలేటర్ ఆయన ఎట్లా ఎరికైనా స్పెడ్స్ పెట్టుకుంటారు, ఎక్కడ ఇక్కడ ఉంటాయి. ఆయన వస్తాడు, వాళ్ళ ఎగ్జామ్ రాస్తుంటాడు. డోంట్ సీ అమ్మా, ఓవర్ యాక్షన్ చేయకరా. కవర్ కవర్ చేసుకో సార్. నథింగ్ సార్. నో 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 నో. వాట్? గివ్, టేక్ అండ్ కమ్. లోపల జేబులో చేయి పెడతాడు. విల్ డోంట్ హ్యావ్. వాట్ ఈస్ దిస్? ఓ దట్ ఈస్ డేంజర్ సార్, యూ డోంట్. కూర్చుంటారు. వీడు ఏం చేస్తారంటే ఏం రాదు కదా, వీడు ఎగ్జామ్ పోగానే పెన్ను నోట్లో పెట్టుకొని ఒక గంట చేపడతాక వీడు ఇన్విజిలేటర్ వస్తాడు. అరే ఏం చేస్తానవరా? ఏం లేదు సార్, పొద్దున పల్దం కొని రావచ్చు కదా, ఇది పెన్ అనుకున్నావు పల్లపుల్ల అనుకున్నావు అటన్ అవుతాను. రాసుకోవాలి దీంతో, మాకు కూడా తెలుసు రాసుకోవాలని, మాకేం వస్తలేదు. ప్రిపేర్ అయ్యి రాలేదు సార్, మరి పీకనికి వచ్చినావా ప్రిపేర్ అయ్యాక? కొంతమంది ఏం చేస్తారు అంటే చిన్న చిన్న చిట్టీలు చేసి ఇస్తారు. దీని బొంతలు పెట్టి అసలే చూస్తలేదు. దీన్ని ఇలాంటివి కాదు, కంకర్రాయంతకొని కొట్టాలి తలకాయ పలికేటట్టు. కొంతమంది సీనియర్స్ ఉంటారు ఆయన ఎగ్జామ్ వల్ల, వాడు అస్సలే పాస్ కాడు, వాడు ఎట్లా కూర్చుంటారు కానీ ఎగ్జామ్ వల్ల రాయండి. నా పక్కనోళ్ళు మారుతారు, నేను బెంచ్లు మారుతా, కానీ నేను మాత్రం ఈ రూమ్ మారాను. అసలే ఎప్పటికి ఇదే రూమ్ లో ఉంటా. అనగా ఇన్విజిలేటర్ వస్తారు, హాయ్ సార్ బాగున్నారా, ఏరా ఇంకా నువ్వు ఇక్కడనే ఉన్నావా, మరి నీకన్నా సిగ్గుండాలి కదా సార్, పాస్ చేస్తే ఏమవుతుంది, చూపెట్టంటే చూపెట్టవు, ఏదైనా తీసుకొస్తే ఏయ్ దట్ పుట్ అవుట్ పుట్ అవుట్ అన్నాక వీళ్ళు కొంతమంది టైలెట్ వస్తుంది వాటర్ అని అడుగుతారు. సార్ వాటర్ ఏంటమ్మ ఎగ్జామ్ రాసుకో వాటర్ ప్లీజ్ సార్ వాటర్ అనగానే బయటికి పోతారు చిన్నగా. పోయి కిటికాడ ఎన్నో క్వశ్చన్ చెప్పు చెప్పు. ఏయ్ హూ ఆర్ అక్క, ఎవడక్కడ, ఏం లేదు సార్, నేను వాటర్ తాగి, దాని దగ్గర ఇంత పేపర్ ఉంటుంది జేబులోకి వెళ్ళి తీసి ఇది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది అమ్మ ఇది వచ్చింది అనగా బెల్ అవుతుంది. ఓయే అక్కడ బెల్ కాగా మెకమిన్ సార్ మెకమిన్ సార్ అనగా కమ్మమ్మ అనగా చూసాగానే ఇది రాసుకోదు ఒకటోది వచ్చింది అమ్మ ఒకటోది వచ్చింది అన్ని నా దగ్గరనే ఉన్నాయి అనగానే లేమ్మా లే ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి, వేర్ ఇస్ హ్యావ్ షిట్టిల్ వేర్ ఇస్ హ్యావ్ షిట్టిల్ ప్లీజ్ సార్ ఏమో సార్.
మా పద్ధతి గల కుటుంబం సార్. నేను ఫెయిల్ అయితే నాకు పెళ్లి చేస్తారు సార్. నువ్వు ఫెయిల్ అయినా ఫెయిల్ కాకుండా పెళ్లి చేసుకొని గిన్నెలేదు మాలా గానీ బాగుపడి ఏం చేయ ఉద్యోగాలు ఏడో పెట్టినవు అనగానే అని రిబ్బన్ ఉంటది ఇక్కడ రిబ్బన్ అవుతుంది. ఈ పక్కన కూర్చున్నాడు అమ్మ అప్పటి నుంచి వెళ్ళి ఇయ్యంటే ఇయ్యనేయలేదు. కొంతమంది అమ్మాయిలకు లైన్ ఎత్తంటారు పక్కన కూర్చున్న అమ్మాయిలకు ఇటు ఎగ్జామ్ రాయడం పాప ఆమె ఏదో రాసుకుంటారు. ఏ ఊరు మీది ఏ బస్ ఎక్కువ వచ్చినావు నిన్ను బస్సులో చూసి గుర్తుపెట్టినాను మళ్ళీ పక్కనే వచ్చి కూర్చున్నావు. ఫస్ట్ ఎగ్జామ్ రాసుకోండి. ఎగ్జామ్ ఎప్పటి నుంచో రాస్తాను ఇంకా పాస్ కావట్లేదు. నేను నువ్వు చూపెడితే నేను ఏదన్నా రాస్తా అమ్మో చూపెడితే నేను ఫెయిల్ అవుతా అబ్బో ఇద్దరు దానికి ఏదో పాస్ అయినట్టు అన్ని క్వశ్చన్లే రాస్తాను ఆన్సర్లే లేవు దానికి. కొంతమంది పేపర్లు తీసుకుంటాడు సార్ అడిషనల్ అనగానే తెచ్చిస్తాడు అడిషనల్ సార్ ఓ 30 తీసుకుంటాడు అన్న ఈ సార్ వస్తాడు వచ్చి బా వీడు ఇంతకాలం తీసుకున్నారు ఏం రాస్తాడు అనగానే ఏరా ఏం రాయలేదు ఏంద్రా షీట్ కి 1 మార్క్ కదా సార్ పేపర్ 2 మార్కులు 30 మార్కులు మరి 30 పేపర్లు తీసుకున్నా పాసే సార్ నేను. ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదురా టెన్త్ క్లాస్ లో ఇట్లుంటదన్న నాకెంతో ఇష్టమైన మన కోవేసర్లా కదా చేస్తాను ఇదిగో ఆ అమ్మాయి బెంగాలీ కాదు మన తెలుగే. మళ్ళీ రేపు ఇంకో అదిరిపోయే ఎపిసోడ్ లో కలుద్దాం. అంటే దాన్ని టేక్ కేర్ బాయ్ సీ యూ.